హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి చీరలని ముందేసి కూర్చుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం పూజలప్పుడు కానీ గుళ్ళకు కానీ కట్టుకుని వెళ్ళడానికి చిన్న చిన్న చీరలు అంటే 1000 లోపులోనే 500 600 సింథటిక్ జార్జెట్ లెనిన్ శారీస్ కానీ అలా తీసుకుంటూ ఉంటాము. కానీ అవి ఎక్కువ కట్టము. అంటే నా ఒపీనియన్ ఏంటంటే, సిటీలో ఉంటాం మేము ఇప్పుడు హైదరాబాద్లో, ఇప్పుడు ఎక్కువ కట్టము. తీసుకుంటాం కానీ 1 2 సార్లు కట్టేసి కబోర్డ్లో పెట్టేస్తాం. దానివల్ల ఏంటంటే వార్డ్రోబ్లో శారీస్ పెరిగిపోతూ ఉంటాయి. కొత్త మోడల్స్ తీసుకోవాలనుకుంటే అబ్బో చాలా చీరలు ఉన్నాయి కదా, ఏం తీసుకుంటాంలే అనుకుంటూ ఉంటుంది. కొత్త చీరలు తీసుకోవాలనిపిస్తుంది, ఈ పాత చీరలు ఎవరికి ఇవ్వబుద్ధి కాదు, పాడే బుద్ధి కాదు. అప్పుడు ఏం చేయాలంటే, ఈ చీరలన్నిటినీ ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కవర్స్ అయ్యి వస్తున్నాయి కదండి, శారీ బ్యాగ్స్ శారీ కవర్స్ లాంటి, అలా ఏదైనా ఒక దాంట్లో మనం పెట్టేసుకోవాలి. శారీస్ పెట్టేసుకుని ఇప్పుడు నేను చేయాలనుకున్నది నేను మీకు చెప్తున్నాను. ఒక వన్ వీక్ సరిపడా శారీస్ పెట్టేసుకోండి. ఒక బ్యాగ్లో పెట్టేసుకుని ఒక వన్ వీక్ కట్టేయండి. ఈ చీరలు కట్టేసి నెక్స్ట్ వాష్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ కట్టండి. నెక్స్ట్ వీక్ అలా 2 3 మంత్స్ కట్టేటప్పటికి, అమ్మయ్య మనం తీసుకున్న డబ్బులకి డోకా లేదులే, మనం కట్టుకున్నాంలే అని అనిపించి అప్పుడు మనమే తీసేస్తాం శారీస్. అబ్బా చాలా రోజు చాలా సార్లు కట్టేసాంలే బోర్ కొట్టేసి తీసేస్తాం. లేదు అలా కాదు అని అనుకుంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా, నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని చీరలు 2 బ్యాగ్స్ కింద సర్దాను అనమాట. 2 ట్రాన్స్పరెంట్ బ్యాగ్. ఇప్పుడు ఫోల్డింగ్స్ కూడా ఇలా మన వైపుకు పెట్టుకుని, జిప్స్ కూడా మన వైపు పెట్టుకోవాలి. అంటే కబోర్డ్లో పెట్టుకునేటప్పుడు సంగతి నేను చెప్పేది, మన వైపు పెట్టుకుంటే మనం కబోర్డ్ డోర్ తీయగానే కూడా జిప్ తీసుకుని డైరెక్ట్ ఇలా ఫోల్డింగ్ తీసేసుకోవడానికి కుదురుద్ది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న చీరలు నేను 2 బ్యాగ్స్ కింద సర్దుకున్నాను అనమాట. ఇలా నేను 2 వీక్స్ కింద ప్లాన్ చేసుకున్నాను. అంటే ఒక వన్ వీక్ ఒక బ్యాగ్ యూజ్ చేయాలని, సరిపోవట్లేదని 1 వీక్ అనుకున్నాను కానీ మళ్ళీ 10 10 చీరలు పట్టినాయి అనమాట. ఒక 10 రోజులు ఈ బ్యాగు 10 రోజులు ఈ బ్యాగు అలా సర్దేసుకుని వార్డ్రోబ్లో పెట్టుకున్నానండి. వార్డ్రోబ్లో కూడా మనం ఇలా శారీ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, ఇదే కబోర్డ్లో నేను ఒక చీర మీద పెట్టుకుంటే చూడండి చీరలన్నీ పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా బ్యాగ్స్లో పెట్టుకుంటే కనుక మనకు ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు. ఇలా జిప్పులు కూడా మన వైపుకు పెట్టుకుంటే మనం ఈజీగా తీసుకోగలుగుతాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ దగ్గర కూడా చీరలు ఉంటాయి, ఈ ట్రిక్ ఉపయోగించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.